हेलो गाइस, वेलकम टू ब्रांड न्यू गेम कार फॉर सेल सिम्युलेटर के अंदर की स्वागतम सुस्वागतम। चाला मंदी कमेंट చేశారన్నమాట ఆడమని కాబట్టి మీ కొరకు మనకి నేది గేమ్ అయితే ఆడుతున్నాను అన్నమాట। ఇంకా లేట్ చేయకుండా మనది గేమ్ లోకి వెళ్ళిపోతాం। మీరు మాత్రం ఫాస్ట్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఈ గేమ్ లో సింపుల్ గైస్, మనం గ్యాషెస్ ఎలాగైతే మనం బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళామో అదే విధంగా మన కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ బిజినెస్ కూడా మనం డెవలప్ చేయాలి। ఇందులో కార్లు కొనాలి, రిపేర్ చేయాలి, మళ్ళీ సేల్ చేయాలి అన్నమాట। ఇంకా వంద మారడం పక్కన పెట్టేసి గేమ్ లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో। ఓకే, ఏంట్రా ఫస్ట్ మేఘాలు చూపిస్తున్నాడు, కార్ ఫర్ సేల్ 2023। ఓకే 2023, ఓకే సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ వచ్చేసి ఈ ప్లాంక్స్ రిమూవ్ చేయాలంట, కాబట్టి ప్లాంక్స్ ను ఫటాఫట్ రిమూవ్ చేసేద్దాం. ఓ, కెమెరా యాంగిల్ కొంచెం గ్లిచ్ ఉంటుంది, సెన్సిటివిటీ ఎక్కువ ఉందో, సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది. అయ్యో, చూసుకొని జాగ్రత్తగా రిమూవ్ చేసేయాలి. తర్వాత ఏం చేయాలి సార్? ఇంకా ఉన్నాయా ప్లాంక్స్? ఇక ఎక్కడ ఉన్నాయా ప్లాంక్స్? ఓ, చెత్త ఉంది కదా, ఈ చెత్తను పికప్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చెత్త ఉందా? ఓకే సారీ సార్, చూచుకోలేదు. ఇక్కడ గ్యాస్ కన్ ఉంది, గ్యాస్ కన్ చెత్త రే యూజ్ అవుతుంది కదా మనకు. ఇక్కడ కారు కూడా ఉంది గాయస్. ఓకే, ట్యాంకరు ఇది కూడా రిమూవ్ చేయాలా? ట్రాష్ అని, ఇది కూడా ట్రాష్ అని అంట. అయ్యా, ఇక్కడ ఇంకా చాలా ట్రాష్ ఉంది, ఇది కూడా ట్రాషే, ఈ కైన్ కూడా ట్రాషే. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ నాయిస్. మన దగ్గర వచ్చేసి $7,500 అయితే ఉన్నాయి. ఓకే, లెట్స్ ఓపెన్ ద డోర్. మన ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం, పదండి డోర్ క్లోజ్ చేయి. ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు. ఏ, డోర్ క్లోజ్ చేయరా? ఓకే, డోర్ క్లోజ్ చేస్తాం. అమ్మో, ఆఫీస్ చాలా బాగుంది గైస్, నిజంగా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా అంటే కస్టమర్స్ వస్తే ఇక్కడ కూర్చొని వాళ్ళతో చిల్లవి మాట్లాడి వాళ్ళకి డీల్ కుదిరిచ్చి వాళ్ళకైతే అమ్మేసాలి మన కార్ వచ్చేసి. ఇక్కడ ఫర్ జస్ట్ 699 డౌన్నా? ఓకే, డౌన్ పేమెంట్ 699 పే చేస్తే కార్ ఇస్తాడు అనమాట. ఓకే, మన కంప్యూటర్ అయితే ఆన్ చేసేద్దాం. వెబ్సైట్ కూడా ఉందా? మనకి వెబ్ పేజ్ కూడా ఉందా ఇందులో? ఓకే ఓకే, అంటే మనం ఏమేమి కార్స్ అమ్మాము వాటికి సంబంధించిన బిల్స్, అలాగే ఆర్ఏ బ్యాంక్ అనమాట. ఓకే, మనం కావాలంటే బ్యాంక్ నుంచి లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఏంటి ఇది గేమ్లో? నైస్ గాయస్. అంటే మనం ఏమైనా ఎవరైనా కార్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బిల్స్ కూడా ఇందులో నుంచి ఇవ్వాలనుకుంటా. అప్గ్రేడ్స్, అప్గ్రేడ్స్ అంటే ఓహో, మన షాప్కి సంబంధించిన అప్గ్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. స్లాట్స్ కూడా ఉన్నాయి గైస్ ఇందులో మనకు. ఓకే, ఇఫ్ యూ గెట్ ఏ ట్రక్, ఓకే 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 ఓకే, మనం ఏదైనా కారు కొన్నాం అనుకోండి, ఆ కార్ని పికప్ చేసుకోండి. మనకు ట్రక్ అయితే కావాలి కదా. దీనికి ఎంత పే చేయాలి? $2,500. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవు. ముందు మనం ఆఫ్, అమ్మా ఇదేంట్రా ఆఫీస్కి సరిపోయింది $2,00,000 అంట గైస్ ఆఫీస్ని అప్గ్రేడ్ చేయాలంటే. ఓకే సార్, నైస్ అమ్మా. ఓకే, ఇక్కడ వచ్చేసి మన అవుటర్ లుక్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే, ఆ డిజైన్ వద్దులే, డిజైన్ వద్దు, అవుటర్ డిజైన్ సైన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్ కాబట్టి నేను అయితే ఒక అద్భుతమైన నేమ్ అయితే ఆలోచించి పెట్టుకున్నాను, హైఫై కార్స్. అంటే సింపుల్గా బాగుంటుంది, సేల్ అవసరం లేదు, హైఫై కార్స్. ఇక్కడ అన్ని రకాల హైఫై కార్స్ అయితే దొరకబడును, కాబట్టి మీరు వచ్చేసి సరసమైన ధరలో కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. అది మనకు మెయిన్ పాయింట్. అవంతా పెట్టలేం కాబట్టి సింపుల్గా పెడదాం మనం వచ్చేసి. అరే సైన్ రా. ఓకే, సైన్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ నేమ్ హైఫై కార్స్ ఫర్ సేల్ అని పెడదామా? బాగుంటుందేమో. అరే పట్టదు రా పేరు. అరే నంబర్స్ రావా? చచ్చింది గొర్రే, నంబర్స్ రావట్లేదు. అయ్యో, నంబర్స్ వచ్చింటే బాగుండేది ప్రే. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇట్లా పెట్టాలి హైఫై అంటే. ఓకే గైస్, ఫైనలీ హైఫై కార్స్, దట్స్ ఇట్ అనమాట. ఇంక నేనేం మార్చదలుచుకోలేదు, నేను కొంచెం ఓకే సరిపోయింది. కలర్ వచ్చేసి ఏం పెడదామంటే ఇది పర్ఫెక్ట్లే, సరిపోద్దా? సరిపోద్ది అనుకుంటే ఇక్కడ ఏమైనా కలర్ చేంజ్. ఓకే చాలా నైస్. ఇంకేమైనా మార్చి ఉందా? అప్గ్రేడ్ కొట్టేసాం, $10 కట్ అయిపోయినాయి, దట్స్ ఇట్ సార్. ఇంక నేనేం మార్చదలుచుకోలేదు, ఇప్పటికైతే చాలు. ఓకే, ఫాస్ట్ ట్రావెల్, యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఆఫీస్ వర్క్, గో టు ద నైబర్హుడ్ టు బై ఎ కార్. స్టార్టింగ్ ఏ కార్ కొనాలా గాయస్? ఇక్కడ మనకు ఆఫీస్ క్లోజ్, డోర్ ఓపెన్ ఉండదు, ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది అనమాట. అందువల్ల కస్టమర్స్ రావాలనుకుంటే మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలి, ఎవరు రాదు డోర్ క్లోజ్ చేసేయాలి. ఇదేంది ఆటో రిపేర్. ఓకే, మనం డ్యామేజ్ అయిన కార్స్ కొంటాం కదా, ఆ కార్స్ని ఇక్కడ రిపేర్ చేసుకోవచ్చు మనం వచ్చేసి. ఓకే, బస్ స్టాండ్ ఇక్కడ ఉంది కదా, చలు 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 తిరుగు బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ట్రావెల్ చేయొచ్చు నైబర్హుడ్, కార్ మార్కెట్, గ్యాస్ స్టేషను, రెడ్ బారా, కంటైనర్. అంటే మనం డైరెక్ట్గా మనం ఒకవేళ పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు. మనం వెళ్ళాల్సింది నైబర్హుడ్ కాబట్టి $10 కట్ అయిపోద్ది. ఓకే సార్. ఒరే కెమెరా యాంగిల్ కొన్నిసార్లు సడన్గా బుక్కులు వేసిపోతుందిరా పైకి. ఇక్కడ ఇల్లుడు అనుకోవచ్చా మనము? ఒరే గుద్దేశాడు, ఒరే కళ్ళు దొబ్బినారా నీకు? రోడ్డు ఒక వ్యక్తి అటు ఇటు నడుస్తున్నాడే, గుద్దేస్తామని బా. ఇంత కూడా లేదు, వీడు ఉద్దేశం చూద్దాం, గుద్దాడా ఆగుతాడా? ఆగరా, కారాపు.
ఇదెక్కడి కామెడీ అరే నువ్వెందుకు కాపురా నా మధ్యలో. ఓకే గైస్ ఇక్కడ హౌసెస్ చాలా ఉన్నాయి. ఆ ఫైండ్ ఎ కార్ ఇన్ ద నేబర్హుడ్ అండ్ పర్చేస్ ఇట్ టేక్ టు ఓన్ ద. ఓహో గైస్ ఇక్కడ మనం కార్స్ బై సూపర్ ఉందిరా, ఇది సుప్రీం కార్ కదా, కానీ మనకు లోగోస్ అయితే మెన్షన్ చేయలేదు. బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ లాగా అనిపిస్తుంది నాకైతే చూస్తున్నట్టయితే లుక్. సార్ ఎంత సార్ కార్ వచ్చేసి అన్నప్రూవ్డా? అరే అన్నప్రూవ్డ్ అంటే కొనడం డేంజర్ అనుకుంటా. ఓకే యూ కెన్ చెక్ ద. ఓకే గాయస్ మనం కంపెనీ ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఓకే బిఎంఎం అంట, బిఎంఎం కూపర్ వచ్చేసి 2009 మోడల్. ఇది వచ్చేసి 116,000 కిలోమీటర్లు తిరిగిందా, అరే చాలా ఎక్కువ తిరిగిందిరా నిజంగా చెప్పాలంటే. అన్ని డ్యామేజ్ పెయింట్ అన్నీ డ్యామేజ్ ఉన్నాయి. దీన్ని అన్నప్రూవ్డ్ అంటే మనకు డీటెయిల్స్ ఏం రావట్లేదు. వీడు వచ్చేసి ఎంత కమ్ముతున్నాడు, వచ్చేసి ఎంత సార్ కారు ఎక్కడ ఇచ్చలేదు. ఓకే మన ఇది కొనలేమా, ఓకే సారీ సార్ మీ దగ్గర కొనలేమంట కాబట్టి పక్కలాడుకో. ఇక్కడ ఇంకో కారు ఉంది, ఈ కార్ ఏమైనా కొనొచ్చా సార్ చెప్పండి సార్, మీది అప్రూవ్ అన్అప్రూవ్డే. యూ కెన్ ఓపెన్ ఏ స్కిల్. ఓహో గాయస్ ఒక్క నిమిషం, $692 అంటే ఫేర్ ప్రైజే, ఇది కొనొచ్చు కదా మనం అయితే. కానీ అన్అప్రూవ్డ్ ఉంది, కాకపోతే కొనిద్దాం పదండి. నైస్ సార్ కొనేసే కార్ అయితే పర్ఫెక్ట్ గాయస్, ఫస్ట్ కార్ కొన్నాను. ఓకే మనం ఇంకో కార్ కొనాలంటే ఓకే ఒక్క నిమిషం. Z2 లెఫ్ట్ ఆయన ఇంజన్, ఓహో ఇక్కడ ఇచ్చాడా ఇంజన్ అంటే అయ్యి సార్ ఆన్ చేసా. లెట్స్ గో, కెమెరా యాంగిల్ చేంజ్ చేసుకోవాలండి ఎలా సార్? కెమెరా యాంగిల్ వచ్చేసి సి అంట. ఓకే సరే సార్ అర్థమైంది. మనం ఎటు వెళ్ళాలరా? ఓ గాయస్ మనకు డిస్టెన్స్ కూడా చూపిస్తుంది, అరే కార్ బాగుంది, మినీ కూపర్ లాగా ఉంది, సేమ్ కార్ వచ్చేసి లిటరలీ జంప్ చెప్పింది మా కార్ని. కారు డ్యామేజ్ 2.7% అంట, అనవసరంగా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది గైస్ కారు, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది మనకు ఓన్లీ $622. ఎంత పడింది మనకు? ఓకే వచ్చేసాం. ఈ కార్ని మనం రిపేర్ చేయిద్దామంటారా? హే మనం కొన్నది కార్ ఎంతకు? వెయిట్ సెకండ్, అరే కార్ ముందు పార్కింగ్ చెప్తా, పార్క్ చేయి. ఓకే మెల్లగా, కార్ అయితే సౌండ్ బాగానే వస్తుంది. నా దగ్గర $7,000 ఉండాలి కదా. ఓకే ఇంజన్ ఆఫ్ చేయాలి, సారీ సార్ ఇంజన్ ఆఫ్ చేయాలి, అనవసరం ఫీల్ ఫస్ట్ అవుతుంది. రే ఘోరం రా, తెచ్చింది గొర్రే సరిపోయింది సార్, ఇంతకు ఎంత కొన్నా నేను. ఒక్క నిమిషం ఆగండి, ఇదిగో స్టార్టింగ్ నోడ్ ఉంది, కార్ ఫర్ సేల్. ఇక్కడ మనం ప్రైస్ మెన్షన్ చేయాలి, ఫోటోస్ మన దగ్గర లేవు. మనం కొన్నది $6,924సా, నేను అను 4 కనపడలేదు, $692 అనుకో నేను అనుకున్నా. చచ్చిందిరా గొర్రె, ఏందిరా లో కూడా వచ్చేసి డైరెక్ట్గా. ఓకే దీన్ని మనం 6,000 కొన్నాం కాబట్టి అట్లీస్ట్ డబుల్ ప్రైస్ అన్నారు, వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ లేదు కాబట్టి నేను వచ్చేసి ఒక 20K మరి ప్రైస్ ఎక్కువ పెడితే అక్కడ చూడొచ్చు మీరైతే పుడిటాన్ సేల్లో పోతుంది, అప్పటి నుంచి నేను గమనించలేదు. ఓకే 7714 పెడదాం గైస్. ఓకే 14, ఓకే 14 ఉందంటే 18 కూడా పెట్టచ్చా? అమ్మో 18 రావట్లేదు రా నాయన. 16, ఓకే 16K వచ్చింది, అట్లనే 17K పెట్టుతే అమ్మో 17 డబుల్ ప్రైస్ రావట్లేదు గైస్, చూసారా మీరు? ఓకే పుడిటాన్ స్కేల్. ఓకే చలో సార్ సేల్కి అయితే పెట్టేసా, ఎవడొత్తారో చూద్దాం పైన ఇంకా. హలో సార్ ఎనీబడి కమింగ్? సేల్ ఉంది కదా కార్ వచ్చేసి, బిగ్ సేల్ అబ్బో చాలా కష్టం అవ్వ వచ్చేసారు. హలో మేడం గారు, చాలా కొత్త కార్ అండి, చాలా చాలా తక్కువ రోజులు వాడాము కాబట్టి మీరు కొనుక్కుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొత్త కార్ అండి చూడండి క్షమించుకో, అయ్యో ఇది ముందు వచ్చారు ఇంద్రొక్కు దెబ్బకు. హలో సార్ మేడం గారు, అందరు మేడమ్స్ వచ్చారా? ఓకే ఈ కార్ మేడంలకు ఇష్టం అనుకుంటే చాలా ఇష్టం అనుకుంటా, చిన్న కారు కాబట్టి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే మలుపులలో పెద్ద ఉంటే డ్రైవ్ చేయలేడు లేడీస్ కాబట్టి. ఓకే చెప్పండి మేడం మీరు ఎంత సార్ ప్రైస్ వచ్చేసి? మాట్లాడదాం మేడం గారు ఒప్పుకున్నారు, కొట్టేద్దామా సేల్ చేద్దాం, 16K ఒప్పుకున్నారంటే పెద్ద స్కెచ్ వీళ్ళు ఒప్పుకున్నారా? అందరు ఒప్పుకున్నారు కదరా. ఓకే ఓకే సేల్ చేసేయచ్చు, వాళ్ళైతే బార్గింగ్ అడగట్లేదు కాబట్టి. మీరిద్దరు ట్విన్స్లాగా ఉన్నారు, మీ ఇద్దరికి అమ్మ నేను, ఈ మేడంకి అమ్ముతా నేను. ఓకే మేడం గారు తీసుకోండి మీకు ఇచ్చేస్తానా,
కొట్టేత సేల్ సీల్ 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 హమ్మయ్యా 16K అమ్మేసాం ఇద్దరు నిరుత్సాహపడి వెళ్ళిపోతున్నారు. అయ్యో మహిమేనదయ్యా ఇది ఏమన్నా గేమా మ్యాజిక్ గేమా నాకు అర్థం కాదు మహిమైపోతున్నారు. ఇదేంటి ఇక్కడ ఎక్కడో 315 meters స్లీప్ వేయడానికా ఓకే 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 నైస్. ఇక్కడ మనం డైరెక్ట్గా స్లీప్ వేయడానికి వెళ్ళాలి కంటైనర్ దగ్గరికి. అరే పక్కనే ఆఫీస్లో పడుకోవచ్చు నిమ్మలంగా ఇక్కడికి ఎక్కడికో పోయే బదులో నాకు అర్థం కాదు. మళ్ళీ అది కూడా కంటైనర్ అది తెచ్చుకుని ఆఫీస్ దగ్గర పెట్టుకుని అయిపోయి కదరా. ఓకే ఈ డోరే మళ్ళీ రాయి దయ్యాలు రాగల కుక్కలు అడుగుతున్నాయి ముందే. స్లీప్ ఈసీ సో నైస్ ఏంది మనీ స్పెండ్. ఓకే రిజల్ట్స్ వచ్చేసి మనకు ఇది అనమాట. ఓకే నెక్స్ట్ డే లెట్స్ గో సార్. నెక్స్ట్ డే అయితే తెల్లారిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి డోర్ క్లోజ్ చేసేద్దాం. దీన్ని కూడా మనం ఆఫీస్ పక్కన పెట్టుకుంటే బాగుండేది. ప్రతిసారి మనకి ట్రావెల్ చేయడానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతున్నాయి డబ్బులు బొక్క. ఇప్పుడు మళ్ళీ నైబర్హుడ్కి వెళ్దామా పదండి ఎందుకంటే మనం కార్స్ కొనాలి ముందు మనకి మార్కెటింగ్ ఇంపార్టెంట్ అందరూ అడుక్కొని అడుక్కొని అమ్మా కారు ఉంటాయమ్మా అని అడగాలి. ఏ ఫుడ్ ట్రక్ ఉంది గాయస్ ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు మేడం గారు ఫుడ్ ట్రక్? మేడం గారు వచ్చేసి ఫుడ్ ట్రక్ అమ్ముతున్నారు కాకపోతే మన స్కిల్ పాయింట్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి మనకేం కనబడట్లేదు. గాయస్ ఇది నేను చూసి మోసపోవద్దు ఇది 10K లేకపోతే 1000 ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ కొట్టడానికి కూడా లేదు మనకి అక్కడ డైట్ కొనిపడేయడమే 13,000 చెప్తాను అది పక్కలాడుకో. ఇదని కింద గమనించలేదు ప్రైజ్ అది బిస్కెట్ అయింది నేను చేసిన తప్ప అది అనమాట. మేడం గారు మీరు ఎంత కమ్ముతారు కారు వచ్చేసి? బార్గింగ్ అనేది కూడా లేదబ్బా మనకు స్కిల్ పాయింట్స్ ఇంప్రూవ్ కావాలంటుంది ఇదేమో. ఓకే సరే సార్ ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంది కాకపోతే 40 వద్దు మేడం గారు మీకు మాకు దోస్తానం కట్ బాబా వెళ్ళిపోతాను పాండి. హలో ఈ కార్ బాగానే ఉంది ఈ కార్ తీసుకోవచ్చు అంటారా? అరే బుడ్డుడు ఉన్నాడా అరే తమ్ముడు తక్కువ ప్రైజ్ ఇవ్వరా హీ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ గాయస్ $3,127 కొట్టేద్దాం ఎంజాయ్ కొట్టేసే కదా భయమైందా ఆమె తక్కువ ప్రైస్ కొన్నాం గాయస్ ఇది చాలా హ్యాపీ. కానీ కార్ ఎంత డ్యామేజ్ అయిందో అవన్నీ మనం చూసుకోలేమబ్బా ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ ఇందులో కార్ సౌండ్ మాత్రం అదిరిపోయింది అయ్యో మనం అది కూడా కొనాలి గాయస్. ఏంటంటే మనకు ట్రావెలింగ్ మనం కార్ని తీసుకెళ్లకుండా డైరెక్ట్గా మనం అయితే ఆటోమేటిక్గా ఏంటంటే మనకు ట్రక్ ఉందనుకోండి డైరెక్ట్గా మనకు అటాచ్ చేసేయచ్చు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఫైనలీ వచ్చేసాను నా షాపు దగ్గరికి నైస్ మెల్లగా 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 ఓల్డ్ ఇంజన్ ఆఫ్ చేయి ఇంకా సీట్లకైనా దిగేసాయి ఆఫీస్ అరే ఎవట్రా నా ఆఫీస్ అయ్యో నేను ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి పెట్టిపోయా నా కార్ మార్కెట్ ప్లేస్ ఇది ఓపెనా ఒక్క నిమిషం గైస్ కార్ మార్కెట్ ప్లేస్ ఓపెన్ అయిందంట త్వరగా మా దగ్గర 13K ఉంది కాబట్టి త్వరగా వెళ్దాం పదండి. ఊరేడు అది గమనించలేదు రా సామి కార్ మార్కెట్ ఏమో ఇంత కార్ మార్కెట్లో. ఓకే మనం ఆ నేబర్స్ దగ్గర కాకుండా డైరెక్ట్గా వీళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు కార్స్ని. అయ్యో కార్ మార్కెట్ చూసుకోకుండా వెళ్ళిపోయానే. ఓకే ఇక్కడ మంచి మంచి కార్స్ అన్నీ ఉన్నాయి గాయస్ రీ ఈ కార్ పేరు ఉంది అరే కార్ పేరు కరెక్ట్ అని గుర్తురావు మేడం గారు ఎంత కమ్ముతున్నారు మేడం గారు మీ కార్ వచ్చేసి అబ్బా బాబా ఆ డబ్బులు నా తరలేవమ్మా తల్లి మహా తల్లి కార్స్ ఆగమేగా ఆ ఎస్యువి కొందాం గైస్ ఎస్యువి ఎంత ఉంది ప్రైస్ మన దగ్గర 13K లోపల ఏదైనా కార్ వస్తే 23K ఇంకొంచెం తక్కువ పెట్టచ్చు కదమ్మా తల్లి ఈ మీద పెడతాంది కారు. హలో మేడం గారు మీరైనా పరెక్ట్ ప్రైస్ ప్లీజ్ అబ్బా 16K అంట నా దగ్గర లేవు 13K లోపల ఉంటే చెప్పండి ఏదైనా అరే ఈ కార్ చిన్న కార్ మనకి ఎక్కువ సేల్ అవుతున్నాయి గైస్ చిన్న కార్ తీసుకెళ్దాం. 10K ఈజ్ ద బెస్ట్ ప్రైస్ బట్ కొనిద్దామంటారా వేరే కార్స్ చెక్ చేద్దాం మనకి ఇంకేమన్నా కార్స్ తక్కువలో వస్తాయేమో ఇది BMW అనుకుంటా ఇది సుమారు పెడతాడు అండి ప్రైస్ పక్క ఎక్కువ పెడతాడు 99K పక్కలు ఆడుకోరా నాయన ఇది ఇది ఫ్యామిలీ కార్స్ ఇవి కూడా బాగానే సేల్ అవుతాయి 33K గాయస్ నాకు ఉన్నదానంలో అది బెస్ట్ అనిపిస్తుంది అంతకుమించి వేరే కార్స్ ఏమైనా కనబడట్లేదు పెద్దగా. అరే ఇంకా తక్కువకు వస్తుంది కార్ వచ్చేసి ఓన్లీ 5,000 కానీ ఎంత డ్యామేజ్ అయింది ఏంటనేది మనకు తెలియదు. కొట్టేద్దాం పదండి ఏదైతే ఏముంది కొట్టి పడేసా. ఓకే జరగండి సార్ ఓకే జరగాలి ఇంకా జరగ వెళ్ళాలి మనము జరగండి సార్ అరే జరగండి రా నాయన. ఓకే లెట్స్ గో ఇటే వెళ్ళాల్సింది ఇటే మనము ఇటేనా ఓహో గాయస్ మనకు రూట్ చాలా పెద్దగా ఉందా నిజంగా. ఓకే ఓకే లెట్స్ గో ట్రాఫిక్ కూడా చాలానే ఉంది కాకపోతే గుద్దుకుండా వెళ్ళాలి జాగ్రత్తగా. ఓహో ఇక్కడ కూడా కార్ సమ్మేదే గాయస్ ఇది కూడా మార్కెట్ ఏంది కార్ కంట్రోల్ అవ్వట్లేదు టైర్లు ఏమైనా పగిలిపోయినాయా దీన్ని రిపేర్ చేయించి అమ్ముతే బెస్ట్ ప్రైస్ అని వస్తుంది అనుకుంటే నన్ను అడిగితే
ఆటో పెయింట్ ఆటో రిపేర్ రిపేర్ కొడతాం ఆగండి ముందు వచ్చేసి రిపేర్ కొంటే మన స్కిల్ పాయింట్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతాయేమో ఓకే సార్ దీన్ని రిపేర్ చేస్తారని తీసుకుంటారు సార్ మీరు డబ్బులు రిపేర్ చేయడానికి హే దేర్ ఈస్ నో వెహికల్ ఐ కెన్ రిపేర్ ఓరే నీ ఇంకా ఇందులో పార్క్ చేయాలి చెప్పొచ్చు కదరా బాబు ఓకే ఇంజన్ ఆన్ చేయముందు వచ్చేసి ఇంజన్ ఆనేవాలి ఆంజనే ఆనేవాడు కూడా టైం తీసుకుంటుంది ఇది సార్ రిపేర్ సార్ ఓకే ఇప్పుడు మెల్లగా 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 ఓకే చాలా ఇంతనా ఓకే దిగేశారు ఇంకా ఇప్పుడు రిపేర్ చేస్తావా చేయ ఇప్పుడు కూడా ఇంకా అమ్మ ఇప్పుడు రిపేర్ చేస్తారు అయ్యా డ్యామేజ్లు ఎక్కువ లేవు బ్యాక్ మెంబర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ డోరు $400 సారే ఆస్తులు అమ్మేసినట్టు ఉన్నా కదా నీకు కొట్టేసాలేండి రిపేర్ చేస్తాడు పిల్లోడు ఇంకేమన్నా పెయింట్ అవేం అవసరం లేదు మనకు ఓకే తొందర రిపేర్ చేయి రిపేర్ చేయడానికి ఎంత ఏం పడతారా ఏమో కొడతారా మిరుగులు వస్తానే ఓకే ప్రజెంట్ మనం ఉన్న కార్ అయితే అమ్మేద్దాం మనకి ఇంకేమన్నా ఓపెన్ అయ్యాయి ఇవన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేదు అబ్బాయి స్కిల్ పాయింట్స్ ఇవన్నీ ఓపెన్ అవ్వాలి మనకు కారు పెయింట్ కూడా చేయొచ్చు ఇదేంట్రా ఓహో ఇంజన్ రిపేర్ ఇంజన్ అండ్ టర్బో మనకు టర్బోస్ ఉంటాయి కదా అవన్నీ ఇంజన్ ఇక్కడ మనం చేసుకోవచ్చు అక్కడ పార్కింగ్ సంబంధించినది ఉంది మనకు 7K ఉన్నాయి కాబట్టి కార్ని సేల్కి పెట్టేద్దాం మనం ముందు వచ్చేసి అదండి 2-3 కార్లు అమ్ముతేనే మనకు డబ్బులు వచ్చేటట్టు ఉన్నాయి అప్గ్రేడ్ ఏమైనా చేద్దాం అప్గ్రేడ్ ఇప్పుడు వద్దులేండి ఒక కార్ అలా అమ్మేసాం ఈ కార్ ఎంతకు అమ్మొచ్చు ఇది హోండా కార్ అనమాట దీనికి ప్రైస్ మనం కొన్నది వచ్చేసి 3K కాబట్టి దీనికి 3 times అంటే 15K ఓ 15K వస్తుందంటే 18K వస్తుంది 19K ఒరే 20K కూడా ఇచ్చా ప్రైజు అరే కొనేటాడు కూడా గొర్రెగాడు పాపవాడు ఓకే 20K పెట్టాను చూద్దాం ఏమన్నా బార్గెన్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ కొంటారా మనకు తెలుసు కదా రండి సార్ కస్టమర్స్ రావాలమ్మా రావాలి త్వరగా ఆశించే ఆశపంగా ఇలాంటి రేట్లు మీరు ఎక్కడ పడవు కళ్ళు వసారు పడుకోవచ్చు కార్లు మీరు ఆ చెత్త క్లీన్ చేద్దాం అయ్యా ఓకే అయ్యా చెత్త క్లీన్ చే ఒరే ట్రాష్ ఇందులో పడేయాలి కదా ఓకే ఇందు ఎవరు రావట్లేదు రా కారు కొండని పెట్టారా రండ్రా ఇంత తక్కువ దొరకు ఎవరు అమ్మడరా రండ్రా తొందర రండ్రా సార్ ఆహా మనకు స్కిల్ పాయింట్స్ వచ్చాయి గాయస్ అబ్బా ఒక స్కిల్ పాయింట్ అది వచ్చింది ముందు కార్ది అన్లాక్ చేద్దాం ఏంటంటే మనం కార్ని క్లీన్ చేయొచ్చు అనమాట ఇవి కూడా పెట్టాడు వీడు నిజంగా ఆహా లేవు స్కిల్ పాయింట్స్ ఓకే ఇప్పుడు మనం వచ్చేసి కార్ని రుద్దే అబ్బా వచ్చింది మేడం గారు ఒక నిమిషం అండి డస్ట్ క్లీన్ చేస్తాను అడగండి ఓకే ఓకే చకచకలాడిపోతుంది క్లీన్ అయిపోతుంది ఓకే ఓకే అమ్మయ్యా ముందర బంపర్ క్లీన్ చేద్దానా అగండి మేడం ఒక్క నిమిషం మేడం క్లీన్ అయిపోతుంది ఒకటే ఒక నిమిషం ఇప్పుడు చెప్పండి మేడం ఇదేంటి ప్రైస్ ఎంత ఎంత అనుకుంటున్నారు మీరు చెప్పండి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎంత అంటున్నారు ఈమె కూడా ఎటువంటి అభ్యంతరం ఉంది ఐ విల్ బై ద కార్ రైట్ నౌ క్యాష్ హ్యాండ్ మై ఆఫర్ ఈస్ $3,414 నేనమ్మను కదా ఆ రేటుగా నేనమ్మనమ్మా పెద్ద తల్లి చూస్తేనే అనుకున్నా ముసలాం వచ్చిందంటే 2 రూపాయలకు 3 రూపాయలు కడతా అనుకున్నా అట్లా అడిగింది అలా సార్ మీరు బిజినెస్ మ్యాన్ అడిగారు సార్ సార్ ఈ కార్ చూసుకున్నట్టయితే మీకు టైర్స్ గాల్లో వెళ్తాయి సార్ భూమి మీద అయితే వెళ్ళవన్నమాట కాబట్టి మీరు ఆఫీస్కి నిమిషంలో వెళ్ళొచ్చు మీ ప్రైస్ ఎంత సార్ చెప్పండి సార్ నేను 20K ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు ఎంత అంటున్నారు చెప్పండి సార్ రే నీకన్నా ఒరే పీసోడా నీకన్నా ముసలాం ఉన్నావు కదా న్యాయం కదా నిజంగా $2,722 అంట అమ్మను సార్ పక్కకి ఆడుకోండి సార్ దీన్ని క్లీన్ చేస్తే మనం క్లీన్ చేసి పెట్టడం మేలు అనుకుంటా ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉన్నందుకు ఎవడేమి కొనట్టు ఇక్కడ ముందు రావట్లేదు ఏంది మనం ప్రైస్ ఎక్కువ పెట్టామా ఓకే ఇక్కడ ముందర డస్ట్ లేదు ఇక్కడ డస్ట్ క్లీన్ చేద్దాం అండి ముందు క్లీన్ అయిపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు మొత్తం చాలా దుమ్ము దుమ్ము అంతా ఓకే ఆ కార్ మన రిపేర్ అయిపోయింది కాబట్టి పోయి తెచ్చుకుందామంటారా ఏందరా ఏం కొట్టుకుంటుంది హోయ్ ఓకే క్యూఆ ఎందుకు క్యూ ఇడోరు మేడం గారు వచ్చారు ఓకే మేడం గారు మీరు ఎందుకు ఉండాలనుకుంటారు చెప్పండి మేడం గారు డ్యామేజ్ అవన్నీ 0% కదా మీరు ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు వీళ్ళైతే నిజంగా ఓకే డోంట్ సెల్ ప్రైస్ సేవ్ చేద్దాం కానీ మనం వచ్చేసి 12,000 పెడదాం మరీ ఎక్కువ పెట్టినందుకు ఏమన్నా వీళ్ళు అలా చేస్తున్నారా నాకు డౌట్ ఉంది ఓకే దీన్ని మళ్ళీ మనము 3K కొన్నాం కదా 12K పెడదాం ఎక్కువ ఆశిస్తే మనకు డబ్బులు రావట్లేదు కాబట్టి 12,000 ఈజ్ ద బెస్ట్ ప్రైస్ ఓకే
ముందు ఆ కార్ తీసుకుందాం పదండి. ఇక్కడ ఎవరైనా కస్టమర్స్ వచ్చే లోపల ఆ కార్ తీసుకొని వచ్చుకుందాం మనం అయితే. ఆ కార్ కూడా సేల్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఈ కాకుండా మనం వచ్చేసి ఎంత కాకుండా మనము ఇదేంది ఆటో రిపేర్. ఓకే సార్, రిపేర్ అయిపోయిందా? చలో ఒరే కార్ ఎక్కరా నాయన. ఇది కార్ ఎక్కరా అంటే ఎంటర్ ద కార్ ఇంజన్ ఆన్. ఫస్ట్సారి ఫస్ట్ పర్సన్ వెళ్తుందప్ప, అది బాగా నచ్చలే నాకు. ఓకే లెట్స్ గో. కస్టమర్స్ ఎవరైనా వచ్చారా? ఎవరు మేడం గారు వచ్చినట్టున్నారు ముందర? వచ్చారా రాలేదా? ఇంకెవరు రాలేదు. ఒరే ఆగనరా నాయన, మీకు దండం పెడతా. రెండు కార్లు మీకు కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలి మనం అయితే. ఇప్పుడు వస్తాడు. అరే సార్ తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళి, మళ్ళీ కార్ వస్తుంది. పక్కలు పక్కలు పక్కలు. ఓకే ఈ కార్ ఇక్కడ పెడదాం. ఓకే దిగేసారా? మరి ఇంజన్ ఆఫ్ చేయాలి. మనం ఇంజన్ ఆఫ్ చేయమని అనుకోవాలనుకుంది, అనవసరం ఫ్యూల్ వేస్ట్ అయిపోద్ది. ఈ కార్ కూడా ప్రైస్ పెట్టేద్దాం. ఆ కార్ కొన్నది మనం ఇంతకు. ఏ కార్ ఇంకా రాలేదేంటి? ఒక కార్ అమ్మినాక నీకు కార్ అమ్మొచ్చా ఏంటి? ఒరే పెద్ద స్కెచ్ కదరా సామి. ఇప్పుడు ప్రైస్ 12K పెట్టే కదా, ఏమన్నా తక్కువ వస్తారా లేకపోతే అదే అంటారా? ఎంత 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 ఎంత? అరే మీరు తక్కువ కింద కొడుతున్నారా? డ్యామేజ్ 8% కదా అయింది కార్ వచ్చేసి. మనం కొన్నది 3000కి. చాలా తక్కువ కొడుతున్నారు వీళ్ళు. ఎందుకు ఇంత తక్కువ కొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అమ్మేద్దామా సప్పుడు దాకా, ఎందుకు వచ్చిన బాధ? వీడు వచ్చేసి $737 పే చేస్తా అంటున్నాడు. మనం కొన్నది ఎంత కాగానే చూద్దాం ఒక్కసారి. ఒక 10% వచ్చినా చాలండి. ఫస్ట్ వెహికల్ ఎంత కొని పడేశారు, కానీ మిగతా ఎందుకు కొనట్లేదు నాకు అర్థం కావట్లేదు. మనం $3,127 కొన్నామా? మరి రాత్రి అయిపోయిందిరా, నేను రాత్రి పడుకోవాలా? పడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే అంత పర్ఫెక్టే. కాకపోతే మన ప్రైస్ చెప్పడానికి లేదా బార్గెన్ చేయడానికి మనకి ఇంకా స్కిల్ పాయింట్స్ ఇంప్రూవ్ అవ్వాలి. చలో తీసేసుకోరా నాయన, ఎంజాయ్ పండుగ. మనం రాత్రిపూట కూడా ఓపెన్ చేసి అమ్ముదాం కార్లు. 24 అవర్స్ సర్వీస్ అనమాట మాది. టోటల్ వచ్చేసి 5K కదా, ఒక 15K పెడతన్నా. ఇదన్నా కరెక్ట్ ప్రైస్కి అమ్మాలి, అమ్మాల్సిందే అంతే. సేల్ పెట్టామా? ఒక సేల్ పెట్టాం. మన ముందు వచ్చేసి మన స్కిల్ పాయింట్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యా? అవ్వలేదా? మరి ఇంకా స్కిల్ పాయింట్స్ ఇంప్రూవ్ అవ్వాలరా. ఈ డోర్ క్లోజ్ చేసి పోయి పడుకునొద్దామంటారా? లేకపోతే ఎందుకంటే పడుకోకుండా క్లోజ్ చేద్దాంలేండి. పడుకుని వస్తే తలగైనప్పుడు ఉండదు, మళ్ళీ పొద్దున్న లేచి పని చేసుకోవచ్చు. అనవసరంగా రాత్రిపూట పని చేయడం ఎందుకు మనము? చలో చలో చలో. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే అప్గ్రేడ్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనమైతే కంప్లీట్గా మన షాప్ని అప్గ్రేడ్ చేసామనుకోండి, కొంచెం అట్రాక్ట్ అవుతారు కస్టమర్స్ చూడడానికి. ఓకే రిజల్ట్స్ మైనస్. లాభం లేదు ఈరోజు మనకు.